సంకరీకరణంలో ఎస్పీడు సంకరీకరణ గురించి నేర్చుకోవాలి కదా. ఎస్పీడు సంకరీకరణం, ఎస్పీడు హైబ్రిడైజేషన్. చూడమ్మా, ఎస్ ఒక ఎస్ ఆర్బిటల్ రెండు పి ఆర్బిటల్ కలిసిపోయి ఒక ఎస్, రెండు పిలు కలిసిపోయి ఒక ఎస్, రెండు పిలు కలిసిపోయి ఇవే మనం మూడు సరికొత్త సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తాయి. మూడు సరికొత్త సంకర ఆర్బిటాలు ఏర్పరిచినప్పుడు ఆ అణువు యొక్క ఆకృతి సమతల త్రిభుజాకృతిలో కలిగి ఉండడం మరియు బంధకోణం వచ్చేసరికి 120 డిగ్రీస్ గా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎస్పీడు సంకరీకరణ జరిగినప్పుడు ఏంటంటే ఒక అణువులో ఏదైనా కణం తీసుకున్నాం, బోరాన్ ట్రైక్లోరైడ్ తీసుకున్నాం, BF3, ఈ బోరాన్ ట్రైక్లోరైడ్ తీసుకున్నాం, ఎస్పెన్ తీసుకుందాం. చూడండి, ఎస్పీడులో ఒక ఎస్ ఆర్బిటల్, ఎస్ ఆర్బిటల్ యొక్క ఆకృతి గోళాకృతి మరియు పి ఆర్బిటల్ యొక్క ఆకృతి డంబెల్ షేప్ పిఎక్స్ పివై, ఒక ఎస్ రెండు పీలు, ఒక ఎస్ ఎస్ రెండు పీలు కలిసిపోయి ఏమైనా మూడు సరికొత్త సర్వసమానమైన శక్తి స్థాయి గల ఆర్బిటల్ అనేవి ఏర్పరుస్తాయి. మూడు సర్వసమానమైన సరికొత్త సంకర ఆర్బిటల్ అనేవి ఏర్పరచడం జరుగుతుంది. మూడు సర్వసమానమైన సరికొత్త సంకర ఆర్బిటల్ అనేది ఇక్కడ ఏర్పరచడం జరిగింది. సో అణువు యొక్క ఆకృతి కనుక తీసుకుంటే సమతల త్రిభుజాకృతిని కలిగి ఉండు మరియు బంధకోణం అనేది 120 డిగ్రీస్ గా ఉండడం జరుగుతుంది. మనం బిఎఫ్టీ తీసుకున్నప్పుడు ఇక్కడ బోరాన్ యొక్క పరమాణు సంఖ్య, బోరాన్ యొక్క పరమాణు సంఖ్య తీసుకున్నప్పుడు బోరాన్ యొక్క పరమాణు సంఖ్య 5, ఎలక్ట్రాన్ విన్యాసం రాసుకుంటే కనుక బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, ఏ ఎలక్ట్రాన్ విన్యాసం అనేది భూస్థాయిలోని ఎలక్ట్రాన్ విన్యాసం, భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం. అప్పుడు ఏం రాస్తాం మనం, 1s2 2s2 2p1 2p1. ఆర్బిటల్ ప్రకారం చూసుకుంటే ఎస్ లో రెండు ఎలక్ట్రాన్లు, 2s లో ఇంకో రెండు ఎలక్ట్రాన్లు, పి లో ఓన్లీ ఒక ఎలక్ట్రాన్. రైట్, ఇప్పుడు బోరాన్ యొక్క మొదటి ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం, బోరాన్ యొక్క అంటే ఏమైనా బోరాన్ ఈ ఆర్బిటల్ లో కొంచెం శక్తి అందించినప్పుడు ఏమైతుందంటే ఎస్ లో నుండి ఒక ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్ళిపోతుంది, పి లోకి వెళ్ళడం జరుగుతుంది. సో పి లోకి వెళ్తుంది. బోరాన్ యొక్క మొదటి ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం, మొదటి ఉద్రిక్త స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా ఉందమ్మా, ఎస్ లో నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది పి లోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఏమైనా ఇక్కడ 1s2 2s1 2p2. అప్పుడు ఆర్బిటల్ ప్రకారం చూసుకుంటే ఎస్ లో 1s లో రెండు ఎలక్ట్రాన్లు, 2s లో ఒక ఎలక్ట్రాన్, 2p లో ఏమైనా ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి చేరుతుంది, పిఎక్స్ పివై పిజెడ్. సో పిఎక్స్ లో ఒక ఎలక్ట్రాన్, పివై లో ఒక ఎలక్ట్రాన్ అనేది వచ్చి చేరుతుంది. చూడమ్మా, ఒక ఎస్ రెండు పిలు కలిసి, రెండు పిలు ఒక ఎస్ కలిసి ఏమైనా ఒక ఎస్ రెండు పిలు కలిసిపోయి ఏమైనా మూడు సర్వసమాన శక్తి స్థాయి గల, మూడు సర్వసమాన ఈ రోజు చూసుకుంటున్నా 2s యొక్క శక్తి అనేది కొంచెం తక్కువ ఉంటుంది, 2p యొక్క శక్తి కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ దాదాపు ఒకటే కనపడుతున్నాము 2s 2p, దాదాపు సర్వసమాన శక్తి స్థాయి అంటే దాదాపు శక్తి అనేది దాదాపు అంటే శక్తి సేమ్ ఉండదు, దాదాపు సమాన శక్తి స్థాయి గల ఆర్బిటాల్ కలిసిపోయి ఇక్కడ దాదాపు అన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఏమైనా సర్వసమానమైన అంటే అన్నిటి యొక్క శక్తి అనేది ఇక్కడ సమానంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అది సంకరీకరణంలో పాల్గొన్నది. సంకరీకరణం పాల్గొన్న తర్వాత ఏమైనా ఈ ఆర్బిటాల్ అనేవి సర్వసమాన శక్తి స్థాయి గల మూడు సంకర ఆర్బిటాల్ని ఏర్పరచడం జరిగింది. సో ఇక్కడ సర్వసమాన శక్తి స్థాయి గల ఆర్బిటాల్ ఇక్కడ మూడు ఏర్పరిచింది. అప్పుడు ఏమైనా బోరాన్ యొక్క మొదటి ఉద్రిక్త స్థాయిలో ఒక ఎస్ ఆర్బిటాల్ రెండు పి ఆర్బిటాల్ కలిసిపోయి SP2 సంకరీకరణ అనేది ఇక్కడ జరిగింది. SP2 సంకరీకరణం చెందినటువంటి అణు ఆర్బిటాల్ యొక్క ఆకృతి. సో ఇప్పుడు ఏమైనా ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమైనా ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం తీసుకుంటే కనుక ఎలా రాసుకోవచ్చు,
నీ యొక్క పరమాణు సంఖ్య 9 ఎస్పీ2 సంకరీకరణ చెందిన అణువు మరియు ఒక ఎగ్జాంపుల్.